రమేష్ ప్రభాస్ ఈరోజు 44వ ఏట అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అయితే 44 వచ్చేసాయి, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్న చాలామందిలో ఉండవచ్చు. సంవత్సరాలు గడిచిపోతున్నా ఆయనకు జోడి ఎందుకు దొరకడం లేదు అని చాలామందికి అనుమానాలు ఉండవచ్చు. అయితే ఆయన పెళ్లి అనుష్క శెట్టితో ఎప్పుడో జరగాల్సిందని బాంబు పేల్చింది టైమ్స్ నౌ ఎంటర్టైన్మెంట్ వింగ్. అనుష్క ప్రభాస్కు 10 ఏళ్లుగా పరిచయం ఉందని, అయితే వాళ్ళ రిలేషన్షిప్ పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోతున్నారని పేర్కొంది. అనుష్క ప్రభాస్ ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలని రహస్యంగా మాటిచ్చుకున్నారట. ఒకవేళ అలా జరగని పక్షంలో సింగిల్గా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారట. మరి వీళ్ళిద్దరూ ఇప్పటివరకు పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటంటే జాతకాలని పేర్కొంది టైమ్స్ నౌ. తమకు ఎక్స్క్లూజివ్ సమాచారం అందిందని, ప్రభాస్ అనుష్క పెళ్లి జరగకపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయం కారణమట. వారిద్దరి జాతకాలు కలగకపోవడంతో ప్రభాస్ తల్లి పెళ్లికి అంగీకరించలేదట. ప్రభాస్ తల్లి దేవుణ్ణి జాతకాలని ఎక్కువగా నమ్ముతారట. తల్లి మాటని జవదాటిన శ్రీరాముడిలా ప్రభాస్ కూడా అమ్మ చెప్పిన మాట విని అనుష్కను పెళ్లి చేసుకోలేదని టైమ్స్ నౌ కథనంలో రాసుకొచ్చింది. నిజానికి ప్రభాస్ అనుష్క జంటను ఇష్టపడిన వారు ఉండరు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది ఆశపడతారు. వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పుడో రూమర్ కొట్టుకొచ్చింది. కానీ ఇద్దరు ఈ రూమర్ను కొట్టిపారేశారు. తామిద్దరం కేవలం స్నేహితులు మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని చాలాసార్లు చెప్పారు. అయినప్పటికీ ఏదో ఒక రకంగా వీళ్ళిద్దరిపై రూమర్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అది రూమర్ కాదు, టైమ్స్ నౌ కథనం తేల్చేసింది. తమకు ఎక్స్క్లూజివ్గా ఒక చెప్పారంటూ కథనం రాసింది. మరి దీనిలో నిజమేంతో తెలియాలంటే ప్రభాస్ కానీ అనుష్క కానీ స్పందించాలి. ఆదిపురుష్ సినిమా చేసిన తర్వాత ప్రచార కార్యక్రమంలో ప్రభాస్ కృతి సనన్ కెమిస్ట్రీ చూసి వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. ప్రభాస్ పట్ల కృతి సనన్ కేరింగ్ చూసి ఇద్దరికీ సెట్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని అన్స్టాపుల్ షోలో ప్రభాస్ను బాలకృష్ణ కూడా అడిగేశారు. అదేం లేదని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. దీంతో ఈ రూమర్కు పులిస్టాప్ పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ అనుష్క కథ తెర మీదకి వచ్చింది. నిజంగా జాతకాలు కలవకపోతే వారిద్దరూ రహస్యంగా చేసుకున్న ప్రమాణం ప్రకారం జీవితాంతం ఒంటరిగా ఉండిపోతారా, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా వేచి చూడాల్సిందే.